టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. గోదావరికానికి వస్తున్న ఆర్టీసీ బస్సులో ఆధారాలు లేకుండా తరలిస్తున్న 232,000 రూపాయల నగదు స్వాధీనం. సిద్దిపేట జిల్లా నంగడూరు మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న భవానీరెడ్డి. మంత్రి నియోజకవర్గం ముత్తారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్సీ భానుప్రసాద్. మేడ్చల్ ఇస్మాయిల్ ఖాన్ గూడ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి ప్రచార కార్యక్రమం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా షాయంపేట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిరికొండ మాసోనాచారి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తెలంగాణలో ఉన్న ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఏదో ఒక లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారే తప్ప ఎక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారు లేరని, కావాలనే ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ధర్మపురి టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులీశ్వర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి బీరాజ్పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన రానున్న ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. గ్రామంలో వచ్చిన ఆయనకు మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. పురి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులీశ్వర్ పర్యటించారు. టప్పు చప్పులతో ఇంటింట తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రజలంతా కలిసికట్టుగా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా వెళ్లేలా చూడాలని ఆయన ప్రజలను కోరారు. తెలిపినటువంటి మా మహిళా తల్లులందరికీ, గ్రామస్తులందరికీ, మా నాయకులైనటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తర్వాత ఇక్కడ ఒకరో ఇద్దరు పెన్షన్ రాలేదని బాధపడుతున్నారు. ఆగవా. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో ఎలక్ట్రికల్ లైన్ ప్రాబ్లం ఉండడంతో ఎలాంటి సంబంధం లేని ప్రైవేట్ వ్యక్తి అయిన సయ్యద్ అఫ్సర్ను లైన్ పై మరమ్మతులు చేయించాడు. సయ్యద్ కరెంట్ స్తంభం మీద వర్క్ చేస్తుండగానే నిర్లక్ష్యంగా విద్యుత్ సరఫరా చేయడంతో సయ్యద్ అక్కడికక్కడ మృతి చెందాడు. సయ్యద్ మేబిన్ తన తండ్రి మృతి చెందాడని, తగిన నష్టపరిహారం ఇచ్చే వరకు రాస్తా రోకో విరమించలేదని బంధువులు పేర్కొన్నారు. నిరుపేదలైన సయ్యద్ అఫ్సర్ మృతితో కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయింది. దీంతో ఆ కుటుంబం పూర్తి బాధ్యత డివిజనల్ ఇంజనీర్ మధుసూదన్ బాధ్యత వహించాలని మృతదేహంతో బంధువులు రాస్తా రోకో నిర్వహించారు. అబ్బాయికి పర్మనెంట్ జీతం అనేది ఇచ్చే అవకాశం ఉందా సార్? రెగ్యులర్ ఎంప్లాయీ కాదు కాబట్టి మనము డిపెండ్ పరంగా ఏముండదు. అది మేము ఇక్కడ మానవతా దృక్పథంతో మా పరిధిలో ఉన్న సబ్స్టేషన్ నిర్మాణంలో ఉన్న సబ్స్టేషన్లలో వాచ్మెన్గా పెట్టేయడానికి మేము కాంట్రాక్ట్తో పెట్టేసి, అతనికి ఆర్థిక స్థూమత లేదు కాబట్టి అలాంటి పునరావాస ఉద్యోగం పెట్టడానికి మేము ఇప్పిస్తామని చెప్పేసి కూడా గ్రామస్థులందరూ తీసుకున్నాం. అది ఎప్పుడు ఎప్పుడు చేపిస్తారు సార్? అది నిర్మాణంలో ఉన్న సబ్స్టేషన్స్ ఒక 4-5 సబ్స్టేషన్స్ ఉన్నాయి, టెండర్స్ దశలో ఉన్నాయి. అది ఆల్మోస్ట్ ఒక 1 జనవరి వరకు కూడా అవకాశం ఉంటుంది, ఆ కన్స్ట్రక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్ ఎవరికి వచ్చినా కూడా కాంట్రాక్ట్ ద్వారా ఇవ్వడానికి మేము కాంట్రాక్ట్ ఒప్పించి అతన్ని వాచ్మెన్గా పెట్టడానికి కూడా మేము మా వంతు సహకారం చేస్తాం. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అక్కడ పనిచేయించడం జరిగింది. మరి అనుకోని విధంగా చాలా దురదృష్టకరమైన సంఘటన యావత్ మొత్తం ప్రజలు కూడా ఇలా చూస్తున్నారు. దాదాపు ఒక గంట సమయం 35 నిమిషాల పాటు అదే తీగల దగ్గర ఆయన కొట్టుకోవడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామ ప్రజలు ఎందరో కూడా లైన్మెన్కు కానీ ఏఈకి కానీ, మరి ఇటు కుంటాల మండలంలో ఏఈ వాళ్లకు కూడా పాపం అందరూ వ్యక్తిగతంగా ఇక్కడ ఉండి కాల్ చేసేటప్పటికి కూడా మరి డిపార్ట్మెంట్ నుండి అసలు స్పందన అనేది లేదు. స్పందన లేదు. అతి పేదవాడైన అఫ్సర్ ఎప్పుడు ఎక్కడ పిలిచినా కూడా వచ్చి చేసే వ్యక్తికి ఈరోజు అందరు ప్రజలు చూస్తుండగా కూడా మరి ఏ ఒక్క అధికారి కూడా వచ్చిన సందర్భం లేదు. మరి డిఈకి వెంటనే కాల్ చేస్తే నేను పంపిస్తున్నా వస్తున్నాడు అని చెప్పి డిఈ మాట్లాడతాడు. ఏఈ ఫోన్ లేపాడు. లైన్ మెన్ ఫోన్ చేస్తే ఇక్కడ వచ్చి మరి ఏం చేయాలా, స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు. మరి ఇట్లా ప్రజలకు న్యాయం జరగకపోతే మరి అధికారుల నిర్లక్ష్యం ఉండి వైఖరికి ఇలా అద్దం పట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పటికూడా 30 నిమిషాల సమయం దాటిపోయింది. ఒక్కరు కూడా వచ్చి మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా వచ్చి మరి మాట్లాడి న్యాయం చేద్దామని తెలిసిన విషయం
అఫ్సర్ అనే వ్యక్తి ఇప్పుడు చనిపోవడం జరిగింది. మరి యావత్ సరికి రేపు దగ్గరికి వచ్చాము. ఆయన తనిఖీలో ఒక 5 నిమిషాలకి నేను ఇక్కడ చేరుకున్నాను. ఊగులాడుతూ ఉంటే మేము చూస్తున్నాము ఫోన్లు చేసి ఉండేవాళ్ళు. ఒక 1 అవర్ ఊగులాడుతూ అతను ఇట్లా కొట్టుకుంటూ కేకులు చేశాడు. పట్టించుకునే నాలుగైదు ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ బంద్ చేసామని చెప్తే అసలు ఎవరు పట్టించుకోలేరు. ఇక్కడ 2 గంటలు కావస్తుంది. కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పటికి కూడా అధికారులు అనధికారులు సార్ మరణించడం జరిగింది. అట్టి ప్రమాదం విషయంలో అందరూ కూడా గ్రామస్తులము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ డిపార్ట్మెంట్ వారు ఆయన ఎల్సీ తీసుకొని పనిచేయడంలో చేస్తుండగా ఏ విధమైన పొరపాటు జరిగిందో ఎవరికి అర్థం కాలేదు మాకు. అట్టి విషయంలో ఆయన తుది ప్రాణాలతో పోరాడి 40-45 నిమిషాల తర్వాత లైన్ బంద్ కాగానే ఆయనను తీసేసి అంబులెన్స్లో పంపడం జరిగింది. పంపిన తర్వాత హాస్పిటల్లో చేరిన తర్వాత 10-15 నిమిషాలకు మరణించడం జరిగింది. అది మా నర్సాపూర్లో పెద్ద విషాదం. ఎందుకంటే ఆయన దాదాపు 25 సంవత్సరాల నుంచి మా నర్సాపూర్ గ్రామానికి ప్రతి చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ కరెంటులో అందరికీ కూడా సేవలు చేయడం జరిగింది. అది మాకు చాలా బాధాకరంగా ఉంది. అట్టి విషయంలో మేము డిఈ గారి దగ్గరికి రావడం జరిగింది. డిఈ గారి దగ్గర మేము కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే మా అఫ్సర్ గారికి కుటుంబం రోడ్డు పైకి వచ్చింది. ఆయన కుమారుడికి ఉద్యోగం కావాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. అటు విషయంలో కూడా వారు సానుకూలంగా స్పందించి ఈ నెల రోజు లోపల ఎక్కడ సబ్స్టేషన్ కొత్తగా ప్రారంభమైనా అక్కడ ఉద్యోగం ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దాని విధంగానే లిఖితపూర్వకంగా మేము రాయించుకోవడం జరిగింది. మరియు ప్రమాదంలో జరిగిన దానికి వారు కూడా తోచిన విధంగా సాయం చేస్తామన్నారు. దీనికి మా గ్రామస్తులు అందరం కూడా ఏకగ్రీవంగా ఒప్పుకోవడం జరిగింది. ఇది ప్రమాదవశాత్తున కూడా డిపార్ట్మెంట్ ద్వారా 5 లక్షల రూపాయలు ఇప్పిస్తామని చెప్పారు వారు కూడా. మరియు ఈరోజు ఖర్చులకు కూడా వారు సహకరిస్తామని చెప్పారు. నాగపూర్ అనే విలేజ్ లో ఒక ప్రైవేట్ మనిషి కరెంట్ డిపార్ట్మెంట్ లో పని చేపిస్తున్న లైన్ మ్యాన్ డిఈ గారు వాళ్ళందరూ ఇలా ప్రైవేట్ మనుషులతో పని చేపించి ఈ రోజు మన మండల నర్సాపూర్ కి చెందిన అస్సర్ షేక్ అఫ్సర్ అనే వ్యక్తి ఒక ట్రాన్స్ఫారం కు అంటుకొని పోయి ఒక 40 మినిట్స్ 1 అవర్ దాకా ఊగులాడిన సంగతి ఇలా అందరికీ తెలుసు. మరి ఇలా చేస్తే అధికారులు పట్టించుకోక ప్రైవేట్ మనుషులను విద్యుత్ ను పని చేస్తూ 1 గంట ఊగులాడిండు వైర్లకు, దాంతో తన ప్రాణాలు కోల్పోయే స్థితిలో 90% గా కాలిపోయిండు. అసలుంటిది ఈ విలేజ్ లలో మరి అధికారులు టౌన్ మీద ఉండాల్సిందిగా ఉండే, కానీ ఈ రోజు లైన్ మ్యాన్ ఎవరు కానీ రెస్పాన్సిబిలిటీ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ ఉండక ప్రైవేట్ మనుషులతో అధికారులు పని చేపిస్తూ ఇలా మనుషులను పరేషాన్ చేస్తూ ఒక ప్రైవేట్ మనిషి ట్రాన్స్ఫారం ని చిక్కాయించి మరి 1 గంట ఊగిలాడిండు, దానికి న్యాయం జరగాలని మేమందరం ఇక్కడ అందరూ కలిసి నర్సాపూర్ మండలంలో ప్రతి ఒక్కరు రాష్ట్రాలకు చేస్తున్నాము. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో అక్కడ పనిచేయించడం జరిగింది. మరి అనుకోని విధంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. యావత్ మొత్తం ప్రజలు కూడా ఇలా చూస్తున్నారు. దాదాపు 1 గంట సమయం 35 నిమిషాల పాటు అదే తీగల దగ్గర ఆయన కొట్టుకోవడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామ ప్రజలు ఎందరో కూడా లైన్మెన్ కు కానీ ఏఈకి కానీ మరి ఇటు కుంటాల మండలం ఏఈ వాళ్లకు కూడా పాపం అందరూ వ్యక్తిగతంగా ఇక్కడ ఉండి కాల్ చేసేటప్పటికి కూడా మరి డిపార్ట్మెంట్ నుండి అసలు స్పందన అనేది లేదు. ఎటువంటి స్పందన లేదు. పాపం అతి పేదవాడైన అఫ్సర్ ఎప్పుడు ఎక్కడ పిలిచినా కూడా వచ్చి చేసే వ్యక్తికి ఈరోజు అందరు ప్రజలు చూస్తుండగా కూడా మరి ఏ ఒక్క అధికారి కూడా వచ్చిన సందర్భం లేదు. మరి డిఈకి వెంటనే కాల్ చేస్తే నేను పంపిస్తున్నా వస్తున్నాడు అని చెప్పి డిఈ మాట్లాడతాడు. ఏఈ ఫోన్ లేపాడు. లైన్ మ్యాన్ ఫోన్ చేస్తే ఇక్కడ వచ్చి మరి ఏం చేయాలా స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు. మరి ఇట్లా ప్రజలకు శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో
నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ శ్రీనివాస సన్షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్ లో అందుబాటులో నిష్ణాతులైన వైద్యుల ఆధ్వర్యంలో అన్ని రకాల శస్త్రచికిత్సలు చేయబడుచున్నవి. మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లాలోనే కాళ్లనరాల వాపులు, వారికోస్ వెయిన్స్ కు లేజర్ విధానం ద్వారా కుట్లు లేకుండా చికిత్సను అందిస్తున్న ఏకైక హాస్పిటల్. దీర్ఘకాలికంగా మానని గాయాలకు, కాలిన గాయాలకు, డయాబెటిక్ ఫుట్ కు నెగటివ్ ప్రెషర్ ఉండ్ థెరపీ, వాక్యూమ్ థెరపీ వంటి ఆధునిక చికిత్సా సౌకర్యాలు కలవు. హెర్నియా, హైడ్రోసిల్, హెమరాయిడ్స్, ఫిషర్, ఫిస్టులాకు ఆపరేషన్లు చేయబడును. అపెండిసైటిస్, చేతుబుడ్డిలో రాళ్లు, గర్భసంచి సంబంధిత ఆపరేషన్లు, ట్యూబెక్టమీ ఆపరేషన్లు డాక్టర్ వి నరేష్ కుమార్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఆధ్వర్యంలో లాప్రోస్కోపీ ద్వారా చేయబడును. మొహంపై ప్రమాదకర గాయాలకు, రొమ్ము గడ్డలు, కడుపులో గడ్డలు, చీము గడ్డలకు, శరీరంలోని ఏ ఇతర కణితులను శస్త్రచికిత్సల ద్వారా తొలగించబడును. సంప్రదించండి శ్రీ శ్రీనివాస సన్షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఫోర్ట్ రోడ్, వరంగల్. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9247104108. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఒకటి ఉద్యోగాన్ని పీకండి అని, నిరుద్యోగులకు 100,000 ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. డిసెంబర్ 12 ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. కుటుంబంలోని అర్హులైన భార్య భర్తలు ఇద్దరికీ పెన్షన్ సౌకర్యం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతులకు రుణమాఫీ తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించే సమయం వచ్చిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం చక్కును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆలోచించుతున్న నిరుద్యోగ యువత సంగతిని ఉద్యమం చేసింది మేము, తెలంగాణ తెచ్చింది మేము, గద్దెని ఇంకో కూడా ఎత్తుని మా కథ ఉందని. మిత్రులారా, నేను మిమ్మల్ని ఒక్క మాట అడగదలుచుకున్నా, మీరు ఒక్క ఉద్యోగం కూడా మీకు 100,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. నేను మిమ్మల్ని ఏం అడుగుతలేను, మీరొక్క ఉద్యోగం కూడా ఇస్తే 100 రోజులు తిరిగే లోపల 100,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత నాది, మా కాంగ్రెస్ పార్టీ. ఎవడా ఒక్కడి ఉద్యోగం, ఎవరి ఉద్యోగం పెట్టారు, ఎవరి ఉద్యోగం పెట్టారు, ఎవరి ఉద్యోగం పెట్టారు? ఇట్లా కాదు, రాష్ట్రమని తినిపించాలని మొట్టమొదటి ఆసిఫాబాద్ లోనే వచ్చిన ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే మొదలుపెట్టిన మీరు చెప్పే పేరు రాష్ట్రం అంతా వినిపించాలి. ఆ ఒక్కడి ఉద్యోగం ఉండాలి. ఎవరు ఉద్యోగం పెట్టారు, ఎవరు ఉద్యోగం పెట్టారు? నాకు నమ్మకం కుదిరింది, కేసీఆర్ ఉద్యోగం పీకండి 100 రోజుల్లో
లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీది అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ కేసీఆర్ ఇవన్నీ గుర్తుపట్టండి. ఏం మాట్లాడుతుండు, ఓడిపోతేనేమో ఈయన ఫామ్ హౌస్ లో వండుకుంటాడంట. కేసీఆర్ ఏమో ఓడిపోతే ఫామ్ హౌస్ లో వంటాడంట, కేటీఆర్ ఏమో ఓడిపోతే అమెరికాకు వారిపోతాడంట. మేమన్నాము ప్రతిపక్షం నుండి ప్రజల కోసం కొట్లాడరంటే హరీష్ రావు ఒకటి అని చెప్పంటున్నాడు. అరే అన్న ఉండే నాకు కావాల్సింది కదా, ఇప్పుడు ఫామ్ హౌస్ లో వండి వాడు అమెరికాకు వారిపోతే టీఆర్ఎస్ పగ్గాలు నా చేతులకు వస్తాయి. మీరు కాదు మేము కూడా తోడేస్తాం వాళ్ళని ఓడగొట్టాడని మీరేం భయపడకూడదు, నా మద్దతు కూడా నీకే ఉందని మా మిత్రులతో చెప్పండి హరీష్ రావు. ఇది కథ రాష్ట్రంలో జరుగుతున్నది. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ ఈ రాష్ట్రానికి శనిలాగా దాపురిచ్చింది కేసీఆర్ కుటుంబం. ఇవాళ పేదోళ్ళకి ఇద్దరు పింఛన్లు ఇవ్వడానికి ఆలోచన చేసి 2000 ఇవ్వడానికి కేసీఆర్ కు లెక్కలేని అడ్డం వచ్చినాయి కదా. వాళ్ళ ఇంట్లో 5 మందికి ఉద్యోగాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, సదస్సుని కొడుకు రాజ్యసభ. ఈ 5 మంది కలిసి నెలకు ఎంత తీసుకుంటున్నారో తెలుసా? 30 లక్షల జీతం తీసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో 30 లక్షలు తీసుకోవచ్చు కానీ మన ఇంట్లో 2000 ఇయరా ముసలోళ్ళకు ముసలాయనకు. అంటే రాష్ట్ర బడ్జెట్ అంతా వాళ్ళు దోసుకు తినడానికి, వాళ్ళు గడీలు నిర్మించుకోవడానికి, వాళ్ళు కార్లు కొనుక్కోవడానికి, వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకోవడానికి, వాళ్ళు టీవీలు పెట్టుకోవడానికి, వాళ్ళు పేపర్లు రాసుకోవడానికి 100 కోట్ల రూపాయల బడ్జెట్ మీ కమిషన్ల కోసం మాయమైంది. ఆనాడు ఈ జిల్లాకు వచ్చినప్పుడు కొమరపీం ప్రాజెక్టు ఉంచేసుకొని కూర్చొని కడతా ఉన్నాడు. 7 సార్లు అనుమతులు పొడిగించిన కొమరపీం ప్రాజెక్టు పూర్తి కాలే. ఏమయ్యా కేసీఆర్ ఎక్కడున్నావంటే నేను ఎక్కడ ఉన్నా మందేజీ ఫామ్ హౌస్ లో మంటం మీద వండుకున్నా అంటుడు. కూర్చేసి కూర్చుంటా అన్నాడు మందేజీ ఫామ్ హౌస్ లో వండుకునేటోడు మనకు అవసరమానే. ఇదే కాదు, పేదోళ్లకు కళ్యాణ లక్ష్మి. మేము ఆనాడు బంగారు తల్లి పథకం పెట్టాం. బంగారు తల్లి పథకం పేరు మార్చే కళ్యాణ లక్ష్మి అని తీసుకొచ్చిండు. ఇంకా మంచిగా షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇంకా మంచిగా చేసి బంగారు తల్లి పేరు మీద ఇంకా మీకు అధికంగా ఇంట్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు సొంత అన్నగా అండగా నిలబడి మేఘమామగా మీకు అందరికీ ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం బంగారు తల్లి పథకాన్ని, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాన్ని ఇంకా పకడ్బందిగా అమలు చేస్తాం. మీరందరూ కూడా మిత్రులు, అత్యం శక్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఆదివాసీల దెబ్బెట్లుంటుందో, తుడుం దెబ్బెట్లుంటుందో, గోండుల దెబ్బెట్లుంటుందో మీరు బాణం ఎత్తు పెడితే ఎవరి గుండెల్లో దిగుతో మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. భూపాలపల్లి పట్టణంలోని ఐబీ నగర్ రెడ్డి కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి సిరికొండ మధుసూనాచారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి సిరికొండ మధుసూనాచారి మాట్లాడుతూ టీడీపీ పొత్తుతో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడిందని తెలిపారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉండి ద్రోహం చేసిన టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆంధ్ర పెత్తనాన్ని తెలంగాణ ప్రజలపైనే రుద్దే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వారి కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు అనేక పోరాటాలు చేసి సాధించుకున్నారని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ టీడీపీలు కుమ్మక్కయ్యారని విమర్శించారు. భూపాలపల్లి పట్టణంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా తాపి పనిచేసి ఓటర్లను ఆకర్షించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిదర్శనం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం. తెలుగుదేశం అంటేనే తెలంగాణ ద్రోహం, తెలుగుదేశం అంటేనే తెలంగాణకు వ్యతిరేకం, తెలుగుదేశం అంటేనే తెలంగాణను దోచుకోవడం, తెలుగుదేశం అంటేనే తెలంగాణను అవమానపరచడం. ఇవాళ సోనియమ్మ నేను తెలంగాణ ఇచ్చిందంటున్నావు కదా, తెలంగాణను సర్వనాశనం చేసిన తెలుగుదేశంతో పోతు నీ నిజస్వరూపానికి నిదర్శనం. మంచిది, ఇది కాంగ్రెస్ నిజస్వరూపానికి నిదర్శనం. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదు, తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన ఉద్యమించి త్యాగాలకు వెనుదీయక, అణచివేతకు వెనుదీయక పోరాడి సాధించుకున్న తెలంగాణ కాబట్టి
తెలంగాణ అభివృద్ధి పదంలో శరవేగంగా ముందుకు సాగుతున్నాం. కాబట్టి తెలంగాణ అభివృద్ధి సహించలేని కాంగ్రెస్, తెలంగాణ అభివృద్ధి సహించలేని తెలుగుదేశం కుమ్ముక్కై మళ్ళీ ఆంధ్ర పెత్తనాన్ని తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఏ ఆంధ్ర పెత్తనంకు వ్యతిరేకంగా మనం పోరాటం సాధించినమో ఆ ఆంధ్ర పెత్తనాన్ని భుజానెత్తుకొని వస్తున్న కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాల్సిందిగా తెలంగాణ ప్రజాని కలిగి భూపాలకులు ప్రధాని కలిగి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా 50 మాసాల కేసీఆర్ పరిపాలన పటిమ యావత్ భారతదేశానికే ఆదర్శవంతంగా నిలిచింది. కాబట్టి తెలంగాణ అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతున్న క్రమంలో ఈ అభివృద్ధి పూర్తి కావాలి, పూర్తి స్థాయిలో ఫలాలు ఫలితాలు ప్రజలు అనుభవించాలంటే దయచేసి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాల్సిందిగా భావిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరికానికి వస్తున్న ఆర్టీసీ బస్ లో ఆధారాలు లేకుండా తరలిస్తున్న 232,000 రూపాయల నగదు స్వాధీనం. సిద్దిపేట జిల్లా నంగళూరు మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న భవానీరెడ్డి. మంత్రి నియోజకవర్గం ముత్తారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్సీ భానుప్రసాద్. మేడ్చల్ ఇస్మాయిల్ ఖాన్ గూడ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి ప్రచార కార్యక్రమం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా షాయంపేట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిరికొండ మాసోనాచారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.